నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులకు కొడమంచిలి గ్రామంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు. నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులకు మంత్రి చేతుల మీదుగా సర్పంచులకు, వైస్ సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ మరి ఇరిగేషన్ ఏక పనిచేసే సర్పూర్ శ్రీనివాస్ గారితో పాటు రెండో వార్డు మెంబర్ నక్కల్ రామకృష్ణ గారు కూడా ఇద్దరు వెళ్ళి మరి జోహార్ గాడం ద్వారా ఆయన మేళకి ఆయన కేసండి ఆయన కేయండి జోహార్ గాడం ద్వారా ఓకే అండి ఓకే చాలా సంతోషం. రాబో రోజుల్లో గాడం ద్వారా జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుందాం. దాని కూడా అందరూ కూడా రైతు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సమా అత్యధిక మెజార్టీతో గెలిపించిన మిత్రుడు సోదరుడు శంకర్ సీతారాం గారు మరియు ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్గా సభ్యులు వార్డు మెంబర్స్కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో ఉండి ముందుగా ఎంపీటీసీగా ఎన్నిక కాబడి నేనొచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున పార్టీలో కార్యక్రమాలు చేస్తూ మండల కన్వీనర్ అతను బాధ్యతలు అప్పచెప్పి ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి కంచుకోవడం ఉన్న మీ గ్రామంలో నాకు సుమారు 300 చిల్లర ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా గెలిపించడం జరిగింది. ఏదైతే నా మీద నమ్ముకున్నాడో దాని ప్రకారంగా మీ గ్రామంలో ఉన్న ఇది జనరల్ అయిన మార్కెటింగ్ యాడ్ చైర్మన్ సీతారాం భార్యకి మహిళకి ఇవ్వటం జరిగింది. ఈరోజు మళ్ళీ సర్పంచ్గా మీరు అత్యధిక మెజార్టీ తోటి మన జిల్లాలోనే కొన్ని పంచాయతీలు ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని కంటుకో అట్లాంటి పంచాయతీలు ఈరోజు కూడా ఉన్నాయి. అందులో మీ కొడమంచిలు కానీ ఆసంత కానీ
ఆతండ వ్యవహారం గాని లేకపోతే నడిపూడి గాని ఇలాంటి పంచాయతీలన్నీ కూడా ఒక పార్టీకి ఒక వర్గానికి ఎదురే ఉన్నాయి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకి చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈ రోజు ఎస్సీ బీసీలైనా కానీ మీరు పెద్ద ఎత్తున మెజార్టీ గెలిపించడం జరిగింది. మేము నిత్యం ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ అనగానే మీరు ఎవరో జడవకండి, ఏ పార్టీకి ఏ నాయకుడికి జడవకండి, మీరు అక్క చెల్లెమ్మ ఉన్నారు బోళ్ళని పథకాలు నవరత్నాల ద్వారా అక్క చెల్లెమ్మకి ఇచ్చారు. పురుషులు ఎటు ఇటు ఉన్నా కానీ నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మన పార్టీకి ఓటేస్తారని నిత్యం మిమ్మల్ని నమ్మి ఆయన చెప్పడం జరుగుతుంది. మనకు ఓటేసినోడు భూదండం పెట్టు, ఓటేనోడు రెండు దండాలు పెట్టు, ఇంకా నేను బాగా తిరిగినోడు ఐదు దండాలు పెట్టు. మనకు ఓటేసిన వాళ్ళు చేయనోళ్ళు మన వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు సాయం చెప్తే వాళ్ళు సిగ్గుపడాలి కానీ మనం సిగ్గుపడక్కర్లేదు. కాబట్టి దయచేసి అందరికీ కూడా ఈ గ్రామం తప్పకుండా నాకు అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు సీతారాం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ గ్రామానికి ఏమేమి కావాలో అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మీ ఇక్కడి నుంచి ఉత్తరపాలెం వయా తీ మేరకు వరకు 2.5 కిలోమీటర్ల రోడ్డు 75 లక్షలతో శాంక్షన్ చేశారు, తొందరలో పని మొదలు పెడతారు. అలాగే 80 లక్షలతో సీసీ రోడ్లు, 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనింగ్ 70 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 2 కోట్ల రూపాయలు మీకు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. అలాగే 2 సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే పని పురోగతిలో ఉన్నాయి. ప్రతి అరుంధతి పేట కూడా ఈ నియోజకవర్గంలో ముందుగా అభివృద్ధి చేస్తానని మరొకసారి సభాముఖ తెలియజేస్తాను. ఎందుకంటే కనీసం రోడ్లు లేవు, డ్రైన్ లేవు, సరైన ఇల్లు లేదు. అన్నీ కూడా తప్పకుండా మీ అందరికీ కూడా సుమారు 19,000 మందికి రాబోయే రోజుల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం. మన ప్రాంతం పల్ల ప్రాంతం అని చెప్పి ఇప్పుడు ఇంకో గల్లీలు కూడా మళ్ళీ ఇప్పుడు మొన్న పూర్తిన తరాన్ని మళ్ళీ ఇంకో గల్లీలు పూర్తి. కామవరపు కోట మానవత సంస్థ ఆధ్వర్యంలో టైలర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని సీనియర్ టైలర్ జ్యుత్తిక రామారావు వారణాసి చల్లారావులను ఘనంగా సన్మానించారు. బిలియం సర్వే చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. గ్రామంలో టైలర్స్ యూనియన్ సభ్యులు ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవత సంస్థ కన్వీనర్ సాయన కనకరాజు మాట్లాడుతూ టైలర్స్ యూనియన్ సభ్యులందరూ ఐక్యతతో ముందుకు సాగాలని అన్నారు. మీ మండలంలోనే మొట్టమొదటిగా మీరు ప్రారంభించడమే బాగుంటుందని మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు నేను టైలర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారిని సంప్రదించి ఆ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా మానవ సంస్థ జిల్లాలో ఎక్కడా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. ఒక కామవరపు కోటలోనే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున మానవత సంస్థ ద్వారా ఇద్దరు టైలర్స్కి సన్మానించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజున టైలర్స్ యొక్క సమస్యల మీద కూడా మనం స్పందించి టైలర్స్ యొక్క సమస్యల గురించి ప్రభుత్వ అధికారుల దగ్గరికి కానీ లేదా రాజకీయ నాయకుల దగ్గరికి కానీ మనం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన దేశానికి మొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ఆయన ఎంతో మనకి ముఖ్యులు, అందరికీ ఎంతో సహాయపడిన వ్యక్తి. అలాగే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి దర్జీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్నాలుగు 25 వార్డులలో పైకురావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, కన్వీనర్ కేకే రాజులతో కలిసి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు.
ఈరోజు మీ అందరినీ కోరుతున్నా, మూడు ఓట్లు పది ఓట్లతో వారు వారు ఓడిపోయిన ప్రతిరోజు మన యొక్క పట్టణంలో మన యొక్క వైఎస్ఆర్ పార్టీ తరపున ఎంత కష్టపడ్డారో నాకు కూడా తెలుసు. మరి పెద్దలు మరి కేకే రాజు గారు అలాగే మరి అనకాపల్లి మన యొక్క ఎమ్మెల్యే గారు అమర్నాథ్ గారు ఇంకా అనేక మంది పెద్దలు మేమందరం కూడా మీకు నేను ఒకే మాట చెప్తున్నాను, మన ఆశా జ్యోతి కారణ జన్ముడు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన విద్యాపట్నాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే కాదు మన విశాఖ నగరాన్ని మరి పాలనా రాజధానిగా తొందరలో తీసుకొచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో మీరందరూ కూడా సాగిపల్లి గోవింద్ గారిని అఖండమైన మెజారిటీతో మనం గెలిపించమని నిజమైనటువంటి కానుక పెద్దలు కేశారెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని మీ తరపున నా తరపున ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పాదాభి వందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖపట్నం నియోజకవర్గం వార్డు నెంబర్ 26 శాంతిపురం అక్కయ్యపాలెంలో పిల్ల వెంకటలక్ష్మి కార్పొరేటర్గా పోటీ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు మరియు కేకే రాజు ప్రజల సమస్యలను తెలుసుకున్నందుకు భాగ్యస్వామిలుగా పాల్గొన్నారు. పరిరక్షణ జిల్లా కమిటీ పిలుపు మేరకు కాకినాడ కచేరీపేట ఆంధ్ర ప్రజలకు మనోభావాలకు ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మార్చి 5న రాష్ట్ర బంద్ చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ సన్నాహా సమావేశం సిఏటియూసీ జిల్లా కార్యాలయంలో ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టోకల ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఉన్నారా?
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులకు కొడమంచిలి గ్రామంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులకు మంత్రి చేతుల మీదుగా సర్పంచులకు వైస్ సర్పంచులకు వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానం చేశారు. అనంతర సభలో మంత్రి మాట్లాడుతూ మరి ఇరిగేషన్ ఏకప్ప చేసే సర్పూర్ శ్రీనివాస్ గారితో పాటు రెండో వార్డు మెంబర్ నక్కల్ రామకృష్ణ గారు కూడా ఇద్దరు వెళ్ళి మరి జోహార్ తాడం ద్వారా ఆయన మేళ ఆయన కేసిన ఆయన కేసి జోహార్ తాడం ద్వారా ఓకే అండి ఓకే చాలా సంతోషం. రాబో రోజుల్లో కాడంగర జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుందాం. దాని కూడా అందరూ కూడా రైతు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సమా మొట్టమొదటిసారి స్థలం ఇచ్చామని చెప్పారమ్మా. ఆ రోజు మీరు మంత్రిగా వచ్చినట్టే మొట్టమొదటిసారి హామీ ఇచ్చామండి. అదే విధంగా ఆ స్థలం ఇవ్వడం కూడా జరిగిందండి. ఓకే 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 గౌరవ శుభాషి గారు కన్నండి వెళ్ళగలండి. అరుణక్క మా అమ్మాయి నేను అప్పగిస్తామండి మా అమ్మాయి నేను అప్పగిస్తున్నాను. మస్తి సింగర్ అలాగే స్వసంగ అధ్యక్షులు నాకు ఆడపిల్ల సక్సెస్ అవసరం కోరుతున్నాం. ఆధారంగా దయచేసి మరి పెద్దలు వైఎస్ఆర్ కానీ జగన్మోహన్ గారు దయచేసి వార్డ్ నెంబర్ అందరూ ఒకసారి దయచేసి ఎదురు వార్డ్ నెంబర్ ఒక నిమిషం అది కదా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అదేవిధంగా మరి మా గ్రామ శ్రీ ముచ్చాల నాగేశ్వరరావు గారిని కోడేరి ఇన్ఛార్జి శ్రీ మొల్లెటి రాంబాబు గారిని దేవనాపురం ఇన్ఛార్జి మన కొడమంజిలి గ్రామంలో నూతనంగా మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో మీరందరూ ఎంతో అభిమానించి ఆశీర్వదించి సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిపించిన మిత్రుడు సోదరుడు సుందర్ సీతారాం గారు మరియు ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్గా సభ్యులు వార్డు మెంబర్స్కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమయం గ్రామంలో ఉండి ముందుగా ఎంపీటీసీగా ఎన్నిక కాబడి నేను వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున పార్టీలో కార్యక్రమాలు చేస్తూ మండల కన్వీనర్గా అతను బాధ్యతలు అప్పచెప్పి ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి కంచుకోవడంగా ఉన్న మీ గ్రామంలో నాకు సుమారు 300 చిల్లర ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా గెలిపించడం జరిగింది. ఏదైతే నా మీద నమ్ముకున్నాడో దాని ప్రకారంగా మీ గ్రామంలో ఉన్న ఇది జనరల్ అయిన మార్కెటింగ్ యాడ్ చైర్మన్ సీతారాం భార్యకి మహిళకి ఇవ్వటం జరిగింది. ఈరోజు మళ్ళీ సర్పంచ్గా మీరు అత్యధిక మెజార్టీతోటి
మన జిల్లాలోనే కొన్ని పంచాయతీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం తెలుగుదేశాన్ని కంటుకోవట్లాంటి పంచాయతీలు ఈరోజు కూడా ఉన్నాయి. అందులో మీ కొడమంజిలు కానీ ఆతండ కానీ ఆతండ వ్యవహారం కానీ లేకపోతే నడిపూడి కానీ ఇలాంటి పంచాయతీలన్నీ కూడా ఒక పార్టీకి ఒక వర్గానికి చేతిలో ఉన్నాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకి చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు ఎస్సీ బీసీలైనా కానీ మీరు పెద్ద ఎత్తున మెజార్టీ గెలిపించడం జరిగింది. మేము నిత్యం ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ అనగానే మీరెవరో జడవకండి, ఏ పార్టీకి ఏ నాయుడికి జడవకండి, మీరు అక్క చెల్లెలు ఉన్నారు బోళ్ళని పథకాలు నవరత్నాల ద్వారా అక్క చెల్లెలకు ఇచ్చారు. పురుషులు ఎటు ఇటు ఉన్నా కానీ నా అక్క చెల్లెలు అందరూ కూడా మన పార్టీ ఓటేస్తారని నిత్యం మిమ్మల్ని నమ్మి ఆయన చెప్పడం జరుగుతుంది. మనకు ఓటేసినోడు ఉదన్నం పెట్టు, ఓటేనోడు రెండు దన్నాలు పెట్టు, ఇంకా నేను బాగా తిరిగినోడు ఐదు దన్నాలు పెట్టు. మనం ఓటేసిన వాళ్ళు చేయనోళ్ళు మన వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు సాయం చేస్తే వాళ్ళు సిగ్గుపడాలి కానీ మనం సిగ్గుపడక్కర్లేదు. కాబట్టి దయచేసి అందరికీ కూడా ఈ గ్రామం తప్పకుండా నాకు అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు సీతారాం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ గ్రామానికి ఏమేమి కావాలో అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మీ ఇక్కడి నుంచి ఉత్తరపాలెం వయా ఈ మేరకు వరకు 2.5 కిలోమీటర్ల రోడ్డు 75 లక్షలతో ట్యాంక్ చేశారు, తొందరగా పని మొదలు పెడతారు. అలాగే 80 లక్షలతో సీసీ రోడ్లు, 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనింగ్ 70 లక్షలు ఇవ్వడం జరిగిందంటే సుమారు 2 కోట్ల రూపాయలు మీకు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. అలాగే 2 సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే పని పురోగతిలో ఉన్నాయి. ప్రతి అరుంధతి పేట కూడా ఈ నియోజకవర్గంలో ముందుగా అభివృద్ధి చేస్తానని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే కనీసం రోడ్లు లేవు, డ్రైనింగ్ లేవు, సరైన ఇల్లు లేదు. అన్నీ కూడా తప్పకుండా మీ అందరికీ కూడా సుమారు 19,000 మందికి రాబోయే రోజుల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం. మన ప్రాంతం పల్ల ప్రాంతం అని చెప్పి ఇప్పుడు ఇంకో గదిలు కూడా మళ్ళీ ఇప్పుడు మొన్న పూర్తి స్థలాన్ని మళ్ళీ ఇంకో గదిలు పూర్తి. కామవరపు కోట మానవత సంస్థ ఆధ్వర్యంలో టైలర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని సీనియర్ టైలర్ జ్యుతిక రామారావు వారణాసి చల్లారావులను ఘనంగా సన్మానించారు. విలియం సర్వే చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. గ్రామంలో టైలర్స్ యూనియన్ సభ్యులు ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవత సంస్థ కన్వీనర్ సాయన కనకరాజు మాట్లాడుతూ టైలర్స్ యూనియన్ సభ్యులందరూ ఐక్యతతో ముందుకు సాగాలని అన్నారు. సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చినది మంచి సువాసన కలిగిన వాషింగ్ పౌడర్ ఈమాక్స్ వాషింగ్ పౌడర్. అతి తక్కువ సమయంలో మీ దుస్తులపై బ్యాక్టీరియా, వైరస్ మరియు మొండి మరకలను తొలగించే పవర్ క్లీనర్ మన ఈమాక్స్ వాషింగ్ పౌడర్. వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మరియు హ్యాండ్ వాష్లకు ఉపయోగపడే వాషింగ్ పౌడర్ అతి తక్కువ ధరతో మీ ముందుకు వచ్చినది ఈమాక్స్ వాషింగ్ పౌడర్. రండి వాడి చూడండి ఈమాక్స్ వాషింగ్ పౌడర్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్, టేక్ హోమ్ రెసిడెన్షియల్ CBSE. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్, బొంబో 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, రాజమహేంద్రవరం. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose.
where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri. మీ మండలంలోనే మొట్టమొదటిగా మీరు ప్రారంభించండి బాగుంటుందని మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు నేను టైలర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారిని సంప్రదించి ఆ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా మానవత సంస్థ జిల్లాలో ఎక్కడా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. ఒక కామవరపు కోటలోనే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున మానవత సంస్థ ద్వారా ఇద్దరు టైలర్స్కి సన్మానించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజున టైలర్స్ యొక్క సమస్యల మీద కూడా మనం స్పందించి టైలర్స్ యొక్క సమస్యల గురించి ప్రభుత్వ అధికారుల దగ్గరికి కానీ లేదా రాజకీయ నాయకుల దగ్గరికి కానీ మనం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన దేశానికి మొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ఆయన ఎంతో మనకి ముఖ్యులు, అందరికీ ఎంతో సహాయపడిన వ్యక్తి. అలాగే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు ఇక్కడికి విచ్చేసినటువంటి దర్జీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్నాలుగు 25 వార్డులలో పైకురావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, కన్వీనర్ కేకే రాజులతో కలిసి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థుల తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. విశాఖపట్నం నియోజకవర్గం వార్డు నెంబర్ 26 శాంతిపురం అక్కయ్యపాలెంలో పిల్ల వెంకటలక్ష్మి కార్పొరేటర్గా పోటీ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు మరియు కేకే రాజు ప్రజల సమస్యలను తెలుసుకున్నందుకు భాగస్వాములుగా పాల్గొన్నారు.
ఫేసింగ్ ఇటు ఉంటే అది తిరిగినా బాగుంది గ్రీన్ ఫోటో లాగా పరిరక్షణ జిల్లా కమిటీ పిలుపు మేరకు కాకినాడ కచ్చేరిపేట ఆంధ్ర ప్రజలకు మనోభావాలకు ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మార్చి 5న రాష్ట్ర బంద్ చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri.